ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఒక అందమైనటువంటి అమ్మాయి ఉండేది. అతను ఆ అమ్మాయికి వివాహ సంబంధాలు చూస్తున్నారు, కానీ మ్యాచింగ్ ఫిక్స్ అవ్వట్లేదు. ఆమె కోసం వివాహ సంబంధాలు చూసి చూసి రాజుగారు అలసిపోయి చివరిగా స్వయంవరం ప్రకటిస్తారు. ఆ ఊరు చుట్టుప్రక్కలలో ఉన్న వారిలో 300 మంది యువకులు అక్కడికి చేరుకుంటారు. ఎందుకు చేరుకుంటారంటే, రాజుగారి కూతురిని వివాహం చేసుకుంటే మేము ధనవంతులం అయిపోతాము, ఇక ఏ విధంగా లక్ష్యాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, మా జీవితంలో కష్టపడాల్సిన అవసరం లేదని 300 మంది యువకులు అక్కడికి వచ్చి ఉంటారు. రాజుగారు అంటారు, నాకు ఎలాంటి అల్లుడు కావాలంటే చాలా ధైర్యవంతుడై ఉండాలి, అలాంటి వ్యక్తికి నా కూతురునిచ్చి వివాహం చేస్తాను, మీలో ధైర్యవంతుడు ఎవరని అడుగుతారు. అక్కడ ఉన్నటువంటి 300 మంది కూడా చేతులు పైకెత్తేస్తారు, నేను ధైర్యవంతుని. రాజుగారు అంటారు, మీలో నిజమైనటువంటి ధైర్యవంతుడు ఎవరో నేను మీకు పరీక్ష పెట్టాలనుకున్నాను, మీరు సిద్ధంగా ఉన్నారంటే మేము సిద్ధంగా ఉన్నామని 300 మంది చేతులు పైకెత్తేశారు. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, ఆ ఊరిలో ఒక నది ఉండేది, ఆ నదిలో ముసళ్ళు క్రొకడైల్స్ ఉండేవి, ఆ నది దగ్గరికి తీసుకెళ్లారు 300 మందిని. చెప్పారు, మీలో ఎవరైతే ధైర్యవంతుడు ఉన్నాడో అతడు ఈ నీటిలో దూకి అవతల వరకు ఈదుకుంటూ రావాలి, ఆ వ్యక్తిని నేను ధైర్యవంతునిగా పరిగణించి నా అమ్మాయిని వివాహం చేస్తాను అనగానే ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటున్నారు. ఎవరు దూకడానికి సాహసం చేయట్లేదు. వారు అనుకుంటున్నారు, బ్రతికి ఉంటే రాజుగారి కూతురు ఏంటి, రైతు కూతుర్ని కూడా వివాహం చేసుకోవచ్చు, కానీ అక్కడ దూకితేమవుతుంది, ముసళ్ళు పట్టి చంపేస్తాయని వారు భయంగా ఉన్నారు. అరగంట అయిపోయింది, ధర్మనకు శబ్దం వచ్చింది. శబ్దం రాగానే ఒక వ్యక్తి దూకాడు, అతడు స్పీడ్గా ఈదుకుంటూ ఒడ్డుకు చేరి అతడు అవతలికి వచ్చేసాడు. అవతలు రాగానే అందరూ వచ్చేసి ఆ వ్యక్తిని శబాష్ అంటూ చప్పట్లు చరుస్తూ ఈలలు వేస్తూ అతని భుజాలపై కూర్చోబెట్టుకున్నారు. ఇక్కడ 300 మంది ఉన్నారు, వారు చేయలేటువంటి సాహసం ప్రాణాలను తెగించి మీరు ముసళ్ళు ఈ క్రొకడైల్స్ ఉన్నటువంటి నదిలో ఎలా దూకారు, ఎలా బయటకు వచ్చారంటే, ఆ వ్యక్తి అంటాడు, ఒరే బాబు అది మొత్తం తర్వాత సంగతి రా బాబు, అసలు వెనక నుండి నన్ను తోసింది ఎవరు రా చెప్పు అంటాడు. అంటే ఆయన స్వతహాగా దూకలేదు, వెనుక నుండి అందులో తోయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మన లైఫ్లో మనం ఒక్కసారి దీర్ఘ ఒక స్టెప్ తీసుకుంటే అది మన జీవితంలో ఒక గోల్డెన్ స్టెప్ అయి ఉంటుంది. ఒక బంగారు భవిష్యత్తులోకి మిమ్మల్ని తోయడానికి నేను ఇక్కడ నిలబడ్డాను, దూకడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక అడుగు ముందు మనం వేయాలి, అప్పుడు మన లక్ష్యము 10 అడుగుల వైపునకు తీసుకెళ్తుంది. ముందు ఫస్ట్ స్టెప్ ఎవరైతే వేస్తారో ఆ అడుగుపై అతని విజయం అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈరోజు మన స్థితి ఏంటంటే, ఒక అడుగు వేయడానికి కూడా మనం ఈరోజు సిద్ధంగా లేము. కాబట్టి ఒక అడుగు వేస్తే మనం విజయం సాధిస్తాము.